చమచ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఆగం బా ఛానల్ గురించి. ఆగం బా, ఆగం బా అంటే ఆగంగాడు అని బావ, సపరేట్ సపరేట్ ఆగం బా అనేది కలిపి పెట్టిరు కానీ అది సపరేట్ సపరేట్. ఆగం వేరు, బావ వేరు. బా అంటే బావ, తెలంగాణ స్లాంగ్లో లాంగ్వేజ్లో బావని షార్ట్ కట్లా కొంతమంది బా అంటారు. ఈ ఛానల్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క పిచ్చ పీక్స్ లెవెల్. ఆగం చేసే పంచాయతీలు, ఆగం చేసే హడావిడి, ఆగం వాళ్ళ దోస్తునికి ఇచ్చేది ఎందుకు కనెక్ట్ అవుతున్నాయంటే అవి ఎందుకు అవుతున్నాయో ఆ భగవంతుని తెలుసు, వాళ్ళకే తెలుసు అని అనుకోవద్దు. అన్న మ్యాటర్ ఉంది కాబట్టి అవుతున్నాయి. ఆగం చేసే ప్రతి ఒక్క గ్యాంగ్లా అటువంటి ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. వాడు ఎవడంటే ఆ గ్యాంగ్లో ఉండే వాళ్ళకి అనిపిస్తుంది, వాడిని చూసి వీడు, వీని చూసి వాడు, చింటుగా చూసి లంచ్ ఇంటు, లంచ్ ఇంటు చూసి ఇంకో చింటు, తొండను చూసి పండ, పండను చూసి పిట్టి, పిట్టెను చూసి కోతి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అనేదంటే ఒక్కొక్క గ్యాంగ్లో ఒక్కొక్కరిని వెరైటీ పేర్లు ఉంటాయి. ఆ వెరైటీ పేర్లకెళ్ళి ఉన్న వాడు వీడు ఆగం గాడు. ఆగం అంటే వానుకున్న పనికి వాళ్ళ పంచాయతీలు, పనికి వాళ్ళ మ్యాటర్ అని తీసుకొచ్చి వాళ్ళ దోషాలు నేర్చేసి ఉంటారు. అది సీరియస్ మ్యాటర్ కావచ్చు, కామెడీ మ్యాటర్ కావచ్చు, ఏ మ్యాటర్ అయినా వాడు చేసి హడావిడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, ఫన్ ఉంటది, నవ్వలే కదా రావాలి. ఒక్కొక్కసారి వాడు చేసే కామెడీకి, వాడు చేసే మాటలకు, వాడు వచ్చే నత్తి మాటలకు, మా చాలా వీడియోస్ వచ్చిన మామ అనే డైలాగు కడుపు కాదు, ఒక్కొక్కసారి సులి పట్టుకున్న వాళ్ళు అనిపిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కామేష్ గాడు. ఆ కామేష్ క్యారెక్టర్ ఎట్ట రాసిండో కానీ అసలు అద్భుతం. ఆ క్యారెక్టర్ కూడా బాగా క్యారెక్టర్, బాగున్న పరిశాన్లు బాగా తెలిసి తెలియక అటు ఇటు ఆగంగా నమ్ముకోవడం, ఆగం కావడం అది చాలా ఇల్లీగియస్. అసలు ఈ కంటెంట్ రాస్తున్నందుకు యువతకి సందేశం ఏం లేదు, లౌడల సందేశం. ప్రతి ఒక్కరు యువతలో మాట్లాడేది, యూత్లో మాట్లాడే, పోరాటాలలో మాట్లాడే మాటలే వాళ్ళు చెప్తూ తప్పిస్తే చాలా న్యాచురల్గా, చాలా నేటివిటీగా ఉన్నాయి. ఇంకోటి ఆ క్యారెక్టర్స్ డిజైనింగ్ కానీ, ఆ క్యారెక్టర్స్ మూమెంట్స్ కానీ చాలా ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉంది. పూర్తి రివ్యూ ఇక్కడ నుంచి ఎపిసోడ్ ఎపిసోడ్ ఇస్తా. ఏదన్నా ఆగం గాడు అందరు ఆగం చేసే విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండే పెద్ద ప్లస్, చాలా మంది యువత నేర్చుకోవాల్సింది, చాలా మంది ఇన్స్పైర్ కావాల్సింది, చాలా మంది ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన విషయం క్యారెక్టర్ ఎవరంటే ఆగం. ఎందుకంటే అతడు ఎన్ని పరిశాలు ఉన్నా, ఎన్ని పంచాయతీలు ఉన్నా, బాకీలోడు వచ్చినా, వాడొచ్చినా, వీడొచ్చినా, కొట్లాడైనా, వాళ్ళ దోస్తులు ఏమైనా అయినా, వానికి వాళ్ళ దోస్తులకు ఏడుసున్నా, వాళ్ళ దోస్తులు పోలీస్ స్టేషన్లో పడ్డా, ఏదైనా సరే మాత్రం అతడు ప్రశాంతంగా ఆ బాత్రూంలో కూర్చొని ఆ వీడియోలు చూసే ఎపిసోడ్ మాత్రం అతను నాకు చెప్తుంటే అవ్వొస్తుంది. ఇక చూసినోళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది. వాడని ఆ నత్తి మాటలు, మా చాలా వీడియోస్ వచ్చిన మామ అనే డైలాగు అది చాలా అద్భుతం. ఈ రివ్యూకు ప్రస్తుతానికి మాత్రం ఇప్పటితో ఆపిస్తున్నాం. తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్ ఇస్తా, అది మీ యొక్క సపోర్ట్ని బట్టి. తరిద్దాం, చరిద్దాం, తరిద్దాం, లౌడా.